తమిళనాడుకు చెందిన 18 సంవత్సరాల కుర్రాడు రిఫస్ షారోక్ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కోసం కేవలం 64 గ్రాముల బరువుతో ఓ శాటిలైట్ను రూపొందించి అరుదైన రికార్డును సృష్టించాడు. కలాం శాట్ పేరుతో రూపుదిద్దుకున్న ఈ శాటిలైట్ను జూన్ 21 వలాప్ థాయిలాండ్ నుంచి నాసా సౌండింగ్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు. 3D ప్రింటింగ్ ద్వారా రూపుదిద్దుకున్న షారోక్ ప్రాజెక్ట్ నాసా అలానే డూడుల్ లెర్నింగ్లో సంయుక్తంగా నిర్వహించిన క్యూబ్సిన్ స్పేస్ కాంపిటీషన్ ద్వారా ఎంపికైంది. అంతరిక్షంలోకి సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో 12 నిమిషాల పాటు ఆపరేట్ కాగలిగే ఈ చిన్ని శాటిలైట్ ద్వారా అంతరిక్షంలో 3D ప్రింటెడ్ కార్బన్ ఫైబర్ పనితీరును తెలుసుకునే వీలుంటుంది.